చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ KNM 7715 అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ KNM 7715 ఖరీఫ్లో సాగు చేస్తున్నామండి. రీసెర్చ్ కొరకు దీనికి ఎటువంటి తెగుళ్ళు వస్తాయి, ఎటువంటి పురుగు వస్తుంది, రైతులు వేసుకోవచ్చునా లేదా, అదేవిధంగా అన్ని విషయాలు ఇప్పుడు చెబుతున్నానండి. అయితే రబీలో సక్సెస్ అయిందండి. అక్టోబర్ నవంబర్లో నారు పోసుకున్న వాళ్ళకి ఎకరాకి 45 నుంచి 50 బస్తాలు దిగుబడి వచ్చిందండి. బియ్యం క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందండి. ఇవి BPT సెగ్మెంట్ కింద మిల్లర్స్ పర్చేజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఖరీఫ్లో సక్సెస్ అవుద్దా లేదా అనే దాని గురించి మేము ఖరీఫ్లో మే నెలలో నారు పోసామండి. ఇప్పటికీ 80 రోజులు పూర్తి అయ్యింది ఫ్రెండ్స్. ఏ విధంగా ఊరి ఉందో కామెంట్లో చెప్పండి. ఖరీఫ్లో సక్సెస్ అవుద్దా లేదా అనే దాని గురించి మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే KNM 7715 పంట కాలం వచ్చి 135 రోజులండి రబీలో. ఖరీఫ్లో ఎన్ని రోజులు టైం తీసుకునేది కూడా మేము నెక్స్ట్ వీడియోలో చెబుతామండి. అదేవిధంగా బియ్యం క్వాలిటీ ఏ విధంగా ఖరీఫ్లో వస్తుంది, పర్టికులర్గా తెగుళ్ళు దోమలు ఏ విధంగా వస్తాయనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి. అయితే KNM 7715 వెరైటీ ఉరి వ్యవహారంగా చూసినట్లయితే సైలెంట్గా ఉందండి. ఇది సూపర్ ఫైన్ అవ్వదని అందరూ శాస్త్రవేత్తలు రైతులు చెబుతున్నారండి. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ KNM 7715 రైస్ BPT అదేవిధంగా కావేరీ చింట్లని HMT అన్ని కోణాలు సైడు ఇవి మిల్లర్స్ కొనుగోలు చేసేదానికి ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా సూట్ అయ్యే విధంగా బియ్యం క్వాలిటీ కనపడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనాలు చెబుతున్నారండి. ఇక్కడ మేము KNM 7715 అదేవిధంగా KNM 12510 KNM 12368 అదేవిధంగా BPT 2595 అదేవిధంగా KNM 733 అదేవిధంగా KNM 1638 ఇవన్నీ ఫౌండేషన్ యాక్టివ్ సీడ్ తయారు చేస్తామండి నెక్స్ట్ సీజన్లో. ఇంకా కొన్ని కొత్త వెరైటీలు ఉన్నాయండి. అన్నీ చెబితే రైతులు కన్ఫ్యూజ్ అవుతారని మెయిన్గా ఉండే వెరైటీలు మాత్రమే మేము ఇప్పుడు చెబుతున్నామండి. థ్యాంక్ యూ. జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.